స్వాగతం. మెండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం శుక్రవారం జరిగింది. ఎంసీ చైర్మన్ గా రాయవరం గ్రామానికి చెందిన ప్రముఖ వైద్యుడు కేవీఆర్ ఆసుపత్రి అధినేత డాక్టర్ తేతలి నవీన్ సతీమణి వనజ ప్రమాణ స్వీకారం చేశారు. వనజతో పాటుగా పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి డిప్యూటీ సీఎం మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, సంపతి ఎమ్మెల్యే సతీ సూర్యనారాయణ రెడ్డి, అమలాపురం ఎంపీ చింత అనురాధ, వైసీపీ నాయకులు వేగుల్ల పట్టాభిరామయ్య చౌదరి, పడాల కమలారెడ్డి, వైసీపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను వ్యక్తిగతంగా రాజకీయాలకు క్రొత్త కావచ్చును, కానీ నా కుటుంబ రాజకీయ నేపథ్యంతో, నా విధి విధానాలతో రైతుల పెదవుల మీద చిరునవ్వులు చిందించాలనేదే నా ఆకాంక్ష. మన జిల్లా ప్రజల గుండెల్లో ఈ రోజుకి సజీవంగా ఉన్న రాయవరం మున్సిపల్ గారి దగ్గర ఆహ్వానంతో రాజకీయ ప్రస్థానం చేసి మహోన్నత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర అమ్మహాలు పూర్తి చేశానని ఆత్మీయ ఉప ముఖ్యమంత్రి శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు ఎన్నోసార్లు చెప్పేవారు. ఆయన దగ్గర నేను రాజకీయంలో ఓనమాలు నేర్చుకోవడానికి గర్విస్తున్నాను. వారి అండదండలతో ఈ పదవికి బన్ని తీయగలననే నమ్మకం నాకున్నది. నా మీద, నా కుటుంబం మీద, అన్నిటికీ మించి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఈ సభకు హాజరైన నియోజకవర్గ గ్రామ ప్రజలకు పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నా ప్రత్యేక నమస్కారములు. మా ఏఎంసీ వైస్ చైర్మన్గా నియమితులైన శ్రీ పిడుగు రాముడి గారికి, సహచర ఏఎంసీ డైరెక్టర్స్కు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. నేను ఈరోజు మీ ముందు ఏఎంసీ చైర్మన్గా నిలబడడానికి, రాజకీయంలో తల్లి అడుగు వేయడానికి ముఖ్య కారకులైన మన డిప్యూటీ సీఎం శ్రీ సుభాష్ చంద్రబోస్ గారికి నా కృతజ్ఞతలు. మనందరికీ ఎంతో ఆత్మీయులైన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయ సాధనకు అనుగుణంగా కృషి చేస్తానని మరియు మండపేట మార్కెట్ కమిటీపై సంపూర్ణ అవగాహనతో పనిచేస్తానని మనవి చేస్తున్నాను. నా హస్బెండ్ డాక్టర్ నవీన్ గారు, మామగారు సుబ్బరామారెడ్డి గారు, నాన్నగారు ముకుందరెడ్డి గారు, తాతగారు పాపారెడ్డి గారు, మేనమామ పెద్ద సత్యబాబు గారుల సహాయ సహకారాలతో నా విధులను విజయవంతంగా నిర్వహిస్తాననే నమ్మకం నాకున్నది. మా తాతగారు అనపర్తి నియోజకవర్గ 75% వరకు కూడా 6 మాసాల వరకు మరి వడ్డీ లేకుండా వారు రుణం ఇచ్చేటప్పుడు మన కనీస ప్రయత్నం కూడా చేయట్లేదు. వారి ధాన్యం అక్కడ పట్టుకెళ్ళి మనం డబ్బులు తీసుకుంటామని వడ్డీ లేని రుణం మనకి ఇస్తూ ఉన్నప్పుడు మరి మన ధాన్యం వారి దగ్గర ఫదిలంగా వారి దగ్గర పెట్టుకునే వడ్డీ లేని రుణం మనకి ఇస్తూ ఉన్నప్పుడు రైస్ మిల్లులు లాభపడటానికి మనం దోహదపడుతున్నాం తప్ప మరి ప్రభుత్వం కల్పించే ఈ చర్యలకు ఈ సహాయానికి ఎంతమంది మనం చూస్తున్నామంటే దాదాపుగా 5-10% కంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా 90% రైతులు ఎవరు కూడా దాన్ని ఉపయోగించుకోలేకపోవడం మరి చాలా దురదృష్టం. ఒకసారి ఆలోచించవలసిందిగా నేను ప్రధానంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను. హానరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మా కుటుంబ శ్రేయోభిలాషులు, ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఈనాటి చీఫ్ గెస్ట్ శ్రీ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారికి నా నమస్సుమాంజలి. మా మీద అభిమానంతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన అమలాపురం ఎంపీ శ్రీమతి చింత అనురాధ గారికి, కొత్తపేట ఎమ్మెల్యే శ్రీ చిల్ల జగ్గిరెడ్డి గారికి, అనపర్తి ఎమ్మెల్యే శ్రీ సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి, రామచంద్రపురం ఎక్స్ఎమ్మెల్యే శ్రీ తోట త్రిమూర్తులు గారికి, పెద్దాపురం ఎక్స్ఎమ్మెల్యే బొడ్డు భాస్కర్ రామారావు చౌదరి గారికి, మండపేట ఎక్స్ఎమ్మెల్యే శ్రీ బిక్కిన కృష్ణార్జున చౌదరి గారికి, పాణ్యం ఎక్స్ఎమ్మెల్యే మరియు మా కుటుంబ సభ్యులు శ్రీ బిజ్జం పార్థసాది రెడ్డి గారికి, షర్మిలారెడ్డి గారికి, జక్కంపూడి విజయలక్ష్మి గారికి మరియు వేదికలను అలంకరించిన ప్రముఖులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. హానరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మా కుటుంబ శ్రేయోభిలాషులు, ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఈనాటి చీఫ్ గెస్ట్ శ్రీ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి గారికి నా నమస్సుమాంజలి. మా మీద అభిమానంతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన
అమలాపురం ఎంపీ శ్రీమతి చింత అనురాధ గారికి, కొత్తపేట ఎమ్మెల్యే శ్రీ చిల్ల జగ్గిరెడ్డి గారికి, అనపర్తి ఎమ్మెల్యే శ్రీ సత్య సూర్యనారాయణ రెడ్డి గారికి, రామచంద్రపురం ఎక్స్ఎమ్మెల్యే శ్రీ తోట త్రిమూర్తుల గారికి, పెద్దాపురం ఎక్స్ఎమ్మెల్యే బొడ్డు భాస్కర్ రామారావు చౌదరి గారికి, మండపేట ఎక్స్ఎమ్మెల్యే శ్రీ బిక్కిన కృష్ణార్జున చౌదరి గారికి, పాణ్యం ఎక్స్ఎమ్మెల్యే మరియు మా కుటుంబ సభ్యులు శ్రీ బిజ్జం పార్థసాది రెడ్డి గారికి, షర్మిలారెడ్డి గారికి, జక్కంపూడి విజయలక్ష్మి గారికి మరియు వేదికలను అలంకరించిన ప్రముఖులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పూజలు మన డిప్యూటీ సీఎం గారు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి మరియు ఇతర పెద్దలు, వేదిక నిర్వహించే పెద్దలందరకు పేరు పేరున నమస్కారాలండి. అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి అఫీషియల్స్ మరియు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, సోదరులు అందరకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా నా నమస్కారాలు. పెద్దలు చాలా చక్కగా జగన్ గారి గురించి, ఏఎంసీ గురించి వివరించడం జరిగింది. నేను తిరిగి అన్నీ మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఏఎంసీ చైర్మన్గా ఎన్నికైనటువంటి శ్రీమతి వనజారెడ్డి గారికి కంగ్రాచులేషన్స్. అలాగే మరియు ఇతర కమిటీ సభ్యులందరూ కూడా అందరికీ పేరు పేరున నా శుభాకాంక్షలు. శ్రీ చదవండమ్మా, మైక్ తీసుకోండమ్మా. శ్రీ సాదే పిడుగు రాముడు అనే నేను, శ్రీ సాదే పిడుగు రాముడు అనే నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ మండపేట మెంబర్గా ప్రభుత్వం వారిచే నియమించబడినందున భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసము విధేయతలను కలిగి ఉండి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయోత్పత్తులు మరియు పశుధనములు మార్కెట్ల చట్టం 1966 నియమ నిబంధనలకు లోబడి నేను సేకరించబోచున్న నిధులకు విశ్వాసపాత్రులని నిర్వహించగలను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్న మరియు ప్రకరణ శుద్ధిగా ధర్మ శుద్ధిగా ధృవీకరించుకున్నాను. ఏంటంటే వ్యవసాయ రంగం మీద రైతుకు మోసం చేయటం చేతకాని వాడు ఎవరంటే రైతు. ఇతరులను మోసం చేయటం చేతకాని వాడు రైతు. మోసం పోయేవాడు ఎవరంటే మొట్టమొదటి వాడు ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ కదా, భారతదేశంలో ఉన్న రైతే మోసం చేయటం చేతకాని వాడు రైతు. ఈ మోసాల నుండి రైతులను రక్షించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంచేతే ఈవేళ ప్రతి నియోజకవర్గంలో కూడా అగ్రికల్చరల్ ల్యాబొరేటరీ ఒకటి పెట్టి వారు వేసే ఎరువులు సక్రమైనవా కాదా, లేకపోతే వారు జల్లే క్రిమిసంహారక మందులు సక్రమైనవా కాదా, నకిలీవా లేకపోతే మంచివా అని నిర్ధారణ చేయడానికి ల్యాబొరేటరీలు కూడా పెట్టినటువంటి, దాదాపుగా మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ల్యాబొరేటరీ పెట్టినటువంటి మరి గొప్ప వ్యక్తి ఎవరంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రైతు శ్రేయస్సును కోరి. మరి ల్యాబొరేటరీ మనకు కూడా మరి కార్పొరేషన్లో మనకు కూడా ప్రారంభించబోతున్నాం త్వరలో. మీరు మరి ఈ నూతనంగా సభ్యులు ఎన్నికైన వీరందరినీ కూడా మరి చక్కగా మీరు వారిని నడిపించవలసినటువంటి ప్రధాన బాధ్యత మీద ఉంది. ఎవరిది గైడ్ పట్టణం వరకు మీ సలహాలు సూచనలు ఇస్తూ ఈ మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ అత్యున్నతమైనటువంటి కమిటీగా తీర్చిదిద్దటానికి మీ వంతు సహకారం మీరు అందించవలసిందిగా మన అధికారులందరికీ కూడా నేను ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం. మరి ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ. ఎందుచేతంటే ఈనాడు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ఎడల చూపిస్తున్నటువంటి అభిమానం వారు చేసిన చట్టాలు మీ అందరికీ కొంత అవగాహన కల్పించవలసినటువంటి అవసరం ఉంది అని నేను భావిస్తూ ఉన్నాను. మొదటగా మనం అందరికీ కూడా
ప్రతి ఒక్కరి పేరు పేరున ఈ కార్యక్రమం ఇచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి కార్యకర్తలకి పాత్రికేయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. మరి రాజుగారు చెప్పినట్టుగానే రాయవరం అంటే తెలియదు ఎవరికీ లేదు, మన కొమ్మరి రాష్ట్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే రాయవరం మున్సిపల్ గారు ఆయన చాలా బలవంతులైన కపిసల్ జమీందార్ గారిని ఢీకొట్టి తనకంటూ ఒక స్టేట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులందరితో మంచి సాన్నిధ్యం ఉండి ఎంతోమందికి ఎమ్మెల్యేలు చేసి అలాగే మన డిప్యూటీ సీఎం బోస్ గారు కూడా ఆయన శిష్యులే. మరి అలాంటి రాయరుమూర్తి వారి గ్రామంలో మరి రాజుగారు చెప్పినట్టుగానే ఈ మార్కెట్ కమిటీ మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా శ్రీమతి వందా నగరెడ్డి గారిని అపాయింట్ చేయటం, అలాగే వైస్ చైర్మన్గా రావడం, అలాగే మిగతా కార్యవర్సభ్యులు ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా పెట్టి వారికి రైతులకు అవసరమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వడానికి మనం ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక్క విషయం మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి, అగ్రికల్చర్ సైంటిస్టులు మన ప్రాంతంలో ఉన్నారు, లేదా వెటనరీ సైంటిస్టులు మన ప్రాంతంలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మరి తలమానికంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి వెటనరీ సైంటిస్టుని అక్కడ ఉన్నారు, వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు, వెటనరీ శాఖ అధికారులు ఉన్నారు, వారి సేవలను మనం వారి సలహాలను తీసుకుంటున్నామంటే దాదాపుగా మరి ఒక సగం మంది రైతులు తప్ప. మిగతా వారు ఎవరు కూడా వారి సలహాలు తీసుకోకుండా వారికి గురి ఎవరంటే ఆ పక్క రైతు. ఆయన ఏ ఫెర్టిలైజర్ వేస్తే ఆ ఫెర్టిలైజర్ వీళ్ళని వేస్తాడు, ఆయన ఏ క్రిమిసంహారక మందు చేస్తే వీరు కూడా అదే క్రిమిసంహారక మందు చేస్తూ ఉంటారు. మీ దృష్టితో పోవలసినటువంటి అవసరం ఉంది అని ప్రధానంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ మండపేట చైర్మన్గా ప్రభుత్వం వారిచే నియమించబడినందున భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాసము విధేయతలను కలిగి ఉండి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయోత్పత్తులు మరియు పశుగణములు మార్కెట్ల చట్టం 1966 నియమ నిబంధనలకు లోబడి నేను స్వీకరించబోచున్న విధులకు